నమ్మకం అభిమానం లేదు ఆరాధన లేదు ఆరాధన లేదు మతం లేదు మతం లేదు మానవుడే లేడు అలాగే ప్రతిది ఒక నమ్మకం నేను నమ్ముతాను తప్పకుండా ఎందుకంటే మనోళ్ళు గొప్ప గొప్ప వైద్యులు ఉన్నారు క్రీస్తు పూర్వమే సుశ్రుతుడని సుశ్రుతుడు మన ఒక వైద్యుడు ఉండేవాడు సర్జన్ ఆదరించాను సినిమాల్లో ఎన్ని ఎన్ని పాత్రలు చేసినా కూడా ఎటువంటి మంచి వయసులో ఉన్న పండు వయసు పాత్రలు చేసినా అటువంటిది ఆనాడు ఇక్కడ ఈ ఆసుపత్రిని స్టాపే అప్పుడు అందరూ అనుకున్నారు ఏంటంటే ఇక్కడ ఏముంది అన్ని బండలని ఇవాళ మరి మనం చూస్తున్నాం ఇవాళ అలాగే ఎంతో బాధాకరమైన విషయం ఏంటంటే ఈ యొక్క క్యాన్సర్ ఇన్సిడెన్స్ అంటే ఈ యొక్క సంఖ్యలు పెరిగిపోవడం దానికి డీప్గా మా వైద్యుల యొక్క సలహాల మేరకు ఈ యొక్క పరికరాలన్నింటికి ఆధునిక పరికరాలన్నీ ఇక్కడ సమకూర్చడం జరిగింది ఇలా ఇక ఈ యొక్క చూస్తున్నాం ఇప్పుడు కరోనా కొత్తగా మొదలైన కరోనా వ్యాధి మరి దాంట్లో రకరకాల ఇప్పుడు కరోనా అంటే కరోనాకి వైద్యం అయిపోయిందంటే మరి బ్లాక్ వైరస్ అని మరి వైట్ వైరస్ అని ఎల్లో వైరస్ అని ఇలా సో ఆయన ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా ఆయన విద్య వైద్యానికి అలాగే వెనుకబడిన తరగతులు బడుకు బలిగిన వర్గాలు అయితేనేమి తాడిది పిడిది కులాలకున్న అయితేనేమి ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా పైకి తీసుకురావాలని ఆయన ఎన్నో పథకాలని అందరికీ చేయుతునిచ్చి అంతవరకు అధికారులు ఉన్న పదవులకు దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి అధికార పీఠం మీద కూర్చోబెట్టిన మహానుభావుడు అలాగే వైద్యం విషయానికి వస్తే ఎంతో ముందు చూపుతాం ఈ క్యాన్సర్ ఇవాళ చూడండి అప్పుడు అంత ఇంత లేదు లేకపోతే అవగాహన లేదు లేకపోతే అసలు ఖర్చుతో కూడుకుంది ఇలా ఇవన్నీ కూడా నిరుపేదల కోసం అని పేదలకి ఇక్కడ అందరికీ సమానంగా ఇక్కడ వైద్యం చేయడం జరుగుతుంది అందరు కూడా ఈ కరోనా రోజుల్లో కూడా ఇప్పుడు ఈ ఇప్పుడు సెకండ్ వేవ్ ఇప్పుడు ఇది ఇంకెంతో ఉధృతంగా ఉంది మరి అటువంటిది మా డాక్టర్లు అయితేనేమి సిబ్బంది అయితేనేమి నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి వాళ్ళందరూ కూడా మా బోర్డు తరఫున అడ్మినిస్ట్రేషన్ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళే మమ్మల్ని నడిపిస్తూ ఇవాళ ధైర్య సాహసాలతో వాళ్ళు ప్రతి ఒక్క ఇక్కడ పేషెంట్ కూడా కరోనా పేషెంట్ కూడా కాదని వాళ్ళందరికీ ఇక్కడ క్యాన్సర్ పేషెంట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా స్క్రీనింగ్ చేసే అవసరమైతే వాళ్ళకు ఉన్న ఏదైనా లక్షణాలు ఉంటే వాళ్ళని ఐసోలేషన్ పంపించి ఫిజిషియన్ తర్వాత చెక్ చేయించి మళ్ళీ వాళ్ళని క్వారంటైన్ తీసి పంపించి మళ్ళీ పూర్తిగా నయమైన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇక్కడ ఈ యొక్క క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇది మెయిన్గా కీమో అండ్ రేడియేషన్ మన ఏంటంటే ఇమ్యూనిటీని తగ్గిస్తుంది పేషెంట్కి సో తగు జాగ్రత్తలు తెచ్చుకొని ప్రతి పేషెంట్ కూడా క్యాన్సర్ అండ్ కరోనా పేషెంట్లు అందరూ కూడా ఇక్కడ మేము ఒక్కరు కూడా కాదనుకుండా ఈ కరోనా పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అది మరి ఆ మహానుభావుడు ఓ మంచి ముహూర్తంలో సుముహూర్తంలో పెట్టిన ఈ యొక్క ప్రారంభోత్సవం చేసిన భూమి పూజ చేసిన ఆసుపత్రిది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి కష్టకాలంలో ఉన్నప్పుడు మా బోర్డ్ మెంబర్సే కాకుండా ఆయన కూడా అటు ఎంపీ అడ్సైట్ అనేమి లేకపోతే చౌరబ్జీ టాటా వారి దగ్గర నుంచి 7.5 కోట్లు ఆ రోజుల్లో తీసుకొచ్చి ఈ యొక్క ఆసుపత్రి పూర్తి చేయడానికి మరి ఎంతగానో వారు శ్రమించారు కాబట్టి ఇవాళ ఆసుపత్రి ఇవాళ అంటే రోగుల సంఖ్య పెరుగుతుంది చాలా బాధాకరమైన విషయం కానీ రోగులు తగ్గ వైద్యాన్ని అందిస్తున్నందుకు చాలా తృప్తిగా ఉంది మానవ సేవే మాధవ సేవ అన్నాడు అన్న నాన్నగారి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అందులో నేను ఒక అర్చకుండని అలాగే ఇక్కడంతా కూడా దేవుళ్ళు లేరంట అక్కడ అందరూ ఇక్కడ డాక్టర్లే దేవుళ్ళు అంత ఖాళీగా ఉందట స్వర్గం ఇక్కడ మనం ఊహించుకునే లేకపోతే నమ్మే అభిమానం లేని ఆరాధన లేదు ఆరాధన లేదు మతం లేదు మతం లేనిదే మానవుడే లేడు అన్నట్టు ఈ ఆసుపత్రిలో అడుగు పెట్టగానే వెంటనే అందరికీ సగం ముందుగా సైకలాజికల్గా ఈ రోగం మాయమైపోతుంది అది ఈ యొక్క స్థల మహిమ మనం ఎంతో అది గుడికి వెళ్ళటం ఇది స్థల మహిమ లేకపోతే ఇది క్షేత్ర మహిమ అని అటువంటిది ఒక క్షేత్రం ఇది ఒక దేవాలయం ఆనాడు ఆ సంకల్పంతో నాన్నగారు పెట్టారు ఆ యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకుంటున్న మా బోర్డు మెంబర్స్కి తెలిపి మా డాక్టర్లందరికీ మా సిబ్బంది అందరికీ అలాగే మా నర్సింగ్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సమర్పిస్తాను.